డాక్టర్ గారు నా వయసు 38 సంవత్సరాలు నాకు కొంతకాలంక విపరీతమైన శ్వాస తీసుకోవడంలోని ఇబ్బంది ఉంటుంది అలాగే ఛాతి మరియు వీపు భాగంలో నొప్పి కూడా ఉంది ఇప్పుడు నాకున్న సమస్య ఏంటి నేను ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి సలహా ఇవ్వండి అని అడుగుతున్నారు ఈ ప్రశ్నకు డాక్టర్ గారు సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం 38 సంవత్సరాల వయసు అంటున్నారు ఇప్పటి వరకు అంటే చిన్నతనం నుండి ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా వచ్చి పోతుండేవా అనేది చూసుకోవాలి అంటే మీకు చెప్పే లక్షణాలను బట్టి ఆయాసం కావచ్చు చెస్ట్ టైట్నెస్ ఛాతి బరువు ఉండడం ఇవన్నీ ఒక రకంగా ఆస్తమాకు సంబంధించిన లక్షణాలుగా చెప్పొచ్చు కాకపోతే ఆస్తమా అనేది కొంచెం యంగ్ ఏజ్ లోనే మనకి బయటపడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి గనుక మీకు చిన్నతనం నుండి కూడా అట్లాంటి లక్షణాలు వస్తూ ఉండే అది ఇప్పుడు ఇంకొంచెం తీవ్రంగా అయ్యి మీకు ఇబ్బంది కలిగజేస్తున్నట్టుగా అనిపిస్తుంది సో దానికి సంబంధించి కొన్ని బేసిక్ టెస్ట్లు చేసి అంటే చెస్ట్ ఎక్స్రే కావచ్చు బ్లడ్ టెస్ట్లో యూసినోఫిలియా లాంటిది ఏమైనా ఉందేమో చూసి అండ్ అలాగే ఒక లంగ్ ఫంక్షన్ టెస్ట్ పిఎఫ్టి అంటారు అది కూడా చేస్తే మీకు ఆస్తమా లాంటి ఇబ్బంది ఏమైనా ఉందేమో తెలుస్తుంది దానికి సంబంధించి కొన్ని రకాల మందులు పర్టికులర్లీ ఇన్హేలర్స్ వాడడం వల్ల దాన్ని బాగా కంట్రోల్ చేయొచ్చు అంటే ఆస్తమా అనేది బేసికల్లీ ఒక రకమైన అలర్జిక్ కండిషను దాంతోపాటు కొన్ని వేరే లక్షణాలు కూడా ఉంటాయి అంటే తుమ్ములు రావడం కొన్ని డస్ట్ అలర్జీ కావచ్చు కొన్ని రకాల పదార్థాలు పడనివి ఏమైనా ఉంటాయేమో అవి గమనించి వాటిని అవాయిడ్ చేస్తే ఎట్లాంటి ఇబ్బందులు రాకుండా ఉంటాయి అండ్ పర్టికులర్లీ సీజనల్ వేరియేషన్స్ ఉంటాయి ఇవి అంటే వింటర్ సీజన్లో కానీ రెయినీ సీజన్లో కానీ కొంచెం ఇవి ఎక్కువడం లాంటిది మనం చూస్తుంటాం ఇదే కాకుండా ఇలాగే ఆయాసం రావడం కొన్నిసార్లు వేరే ఇబ్బందులు కూడా కారణం కావచ్చు పర్టికులర్లీ హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్లో కూడా కొంచెం అట్లా జరిగే అవకాశాలు ఉంటాయి అండ్ అలాగే మీ బరువు ఎంతో తెలీదు కొంచెం ఒబేసిటీలో కూడా ఇట్లాంటి ఇబ్బందులు తరచూ కనిపిస్తుంటాయి అండ్ కొన్ని రకాల న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్లో కూడా ఇట్లాంటి ఇబ్బందులు ఉంటాయి అనీమియాలో కూడా ఇలా జరగచ్చు సో ఇవన్నిటినీ మనం ఎవాల్యుయేట్ చేసి అంటే దానికి కారణం ఆస్తమానేనా లేదంటే ఇంకేమైనా అదర్ అసోసియేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా అనేది కొన్ని పరీక్షల ద్వారా ఎవాల్యుయేట్ చేసి దాని తగ్గట్టుగా ట్రీట్మెంట్ తీసుకుంటే బాగుంటుంది